पार्टी कौन वाले, से वो जगनमोहन पार्टी वाले, नहीं हमें नहीं सीबीसीएडी नहीं दी करी है क्या क्या तो दिए सर का है हम ना को सब बोले नहीं चिके वो सब बोली होता चु होता चु अभी तुम ना इंसाफ नहीं हो रहा है। नहीं हो रहा बच्ची नमाजी थी अमा। हाँ नमाज कुरान पढ़ी है, 10 क्लास तेलुगु पढ़ी है, मिशन टाइलर एक 8 जने को ऐसा सिखाई है, टेलरिंग सिखाई 8 हाँ जने टेलरिंग सिखाई है। मेरा बच्चे खेत को जाता रहता है, सरकार को शर्टिंग काटा में सटा रहता है, मैं जाग दन लाले काले को घर करने, हाँ बच्चे को खराब घर को शर्टिंग काटा में सटा रहता है, मैं जाग दन लाले को 9:30 बजे को घर को लाली रात को। अब फजर सो भी पुलिस को ब्लॉक भेज ले गए तो अब काटा में पड़ा रहता, ला काले घर करने रख लिए तो पुलिस को केस रखो, रख बोले तो केस रखी जागो कोसा पकड़े नहीं, फिर को चिके गए वंदे, अब केस ना हुआ, अब कहा ना होता हमारा हाथ होता नहीं, बोल को गवर्नमेंट खबलाए बोल को बोले देखवा अभी क्या अभी या नहीं आता तक तक वंदे क्या अभी या नहीं आज तक पुलिस वाले क्या अभी करे नहीं क्या क्या अभी करे नहीं। उन्होंने हैच फिरने का फिर रही आओ पहले एक दिन एक आदमी बोले था बूढ़ा बोल रहा था, उनका नाम भी लिखा है ना वहाँ लिखा है, स्टेशन में लिखा है। ये पुलिस वाले तो इंसाफ करे नहीं, नहीं करे पुलिस वाला नहीं इंसाफ करे नहीं, चाचू हमारा हाथ होता नहीं बोल को गवर्नमेंट खबला है बोल को बोले उन्होंने। अब चुपके सीबीसीएडी को तो बोल रही भेज छोड़ रही वापस, सीएडए हम बोल को बोले चिके वापस छोड़े वो उन्हें आको 2-3 बार आ गए, अब कोसा नहीं नहीं हिसाब मिला नहीं, कोसा नहीं बा हमने कोसा पैसा खाए नहीं, हमें कोसा भी नहीं लिए, अगर तुम्हें दिए तो लेते क्या, नहीं लेते बा हमारे बच्चे के साफ होना बोल कोच हमें पैसा लिए नहीं, बच्ची को इंसाफ होना इंसाफ होना बोल कोच मैं पैसा लिए नहीं, 2 घर हम बांधा तुम बोले, 1-10 लाख हाथ दे तुम बोले, जगह बोल दे तुम बोले, अब ना कोस न को मेरे बच्चे के साथ मिलना, मेरे चोट रहने का मर गए बच्चा को बाप को। नारायण गारु मीरु एक्कड अडिगिनारु नाकु ई प्रश्न, ई रोज मा नियाज चिन्नायना गानि ई रोज रहमान गानि रहीम भाई गानि नाकु ई प्रश्न एक्कड अडिगिनारु मीरु वैसीपी पार्टी आफीस लोना, वैसीपी पार्टी आफीस अंटे ओक देवालयं, टीडीपी आफीस पार्टी अंटे ओक देवालयं अनि तेलुसुनायि, कानी 5,000 మంది ఎంప్లాయీస్ శవాలు ఉన్నాయి దాంట్లో, ఆ శవాల మీద కట్టిన ఎన్జిఓస్ హోమ్ అది, ఎస్ మా నాయన కూడా దాన్ని చందా ఇచ్చినాడు, నేను కూడా ఒక ఎంప్లాయీ లైన్ మ్యాన్ కొడుకుని లైన్ ఇన్స్పెక్టర్ కొడుకుని, మా నాయన 25 ఏళ్ల కిందట మా నాయనకి శాలరీ 1,133 రూపాయలు, మా నాయన ఒక కమ్యూనిస్ట్ వాది, మా నాయన ఆ ఎన్జిఓస్ హోమ్కి తన జీతంలో వచ్చే సగం జీతము చందా రాసినాడు, ఆ చీటీ ఇప్పటి వరకు కూడా నాకు ఉంది. సో ఒక తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది, వారసునికి వస్తుంది, మరి మా నాయన చందా కట్టినాడు కాబట్టి ఆ బిల్డింగ్ కట్టినారు, ఈరోజు ఈ సమాజంలో ఉన్న ఎన్జిఓస్ హోమ్ అది, ఎన్జిఓస్ ఎంత ఎంతమంది అయితే 10,000 మంది పనిచేస్తున్నారో 10,000 మంది మందిరం అది, అలాంటి మందిరంలో కూర్చొని నాకు నిలదీస్తావా, అవు నియాజ్ చాచా, నియాజ్ చిన్నయన గారు, రహీం చిన్నయన గారు, రెహమాన్ చిన్నయన గారు మీ ఇంట్లో కూర్చొని తీయండి ఓ పవిత్రమైన ప్లేస్లో, నేను రెడీ, మీరు సబ్జెక్ట్కి సబ్జెక్టు, రేపు మరి మీ బాస్కి అడగండి వీడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఇంకొక మాట్లాడదామని, రేపు రెడీ, నా దగ్గర ఎపిసోడ్లు ఉన్నాయి, నేను మీ గురించి మాట్లాడడం లేదు, నా హాజరాకి న్యాయం జరిగే వరకు నా పోరాటం ఉంటుంది, నెక్స్ట్ వారం నా పోరాటం, ఈ ఆదోనిలో ఉన్న స్త్రీలందరికీ పిలుస్తున్నాను హాజరాకి న్యాయం ఇప్పిస్తాం రండి, అందరూ రోడ్డు మీద అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు రేపటి నుంచి ఎపిసోడ్లు పెట్టాలనుకుంటున్నారా, ఈ పోరాటం ఆగదు, రెడీ, అభివృద్ధి గురించా, ఏం గురించి మాట్లాడతావు, మీ బాస్ని అడుగు, ఆయన మిజైల్స్ ఇడుస్తున్నాడు రేపు రెడీ అంటున్నాడు, మరి మీరు ఒకటి రేపు పెట్టండి, రేపు సాయంత్రం వరకు ఇలాగే 360 దినాలు ఎపిసోడ్ పెట్టలేకుంటే నేను ఉమ్మీ సలీం కాదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక నా దళిత సోదరుడు నాకు జోకర్ అన్నాడు, అయ్యా నారాయణ గారు మీరు మా వదిన్ని అడగండి, ఒక హాజరాబీ పాప గురించి నిలదీస్తే నేను జోకర్ అన్నాను అంటే, మా వదినగిన అవునండి మీరు చేసింది కరెక్ట్ అని చెప్తే గిన, ఎస్ నేను జోకర్,
నేను జోకర్ నా చెల్లెలకి ఏదైతే సమాజంలో రేపులు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి మర్డర్లు జరుగుతున్నాయి అది నిలదీస్తే నువ్వు నాకు జోకర్ అని పెడితే ఎస్ నేను జోకర్ని 2019 లో ఈ జోకరే కదయ్యా నీ బాస్కి కూర్చోబెట్టింది నాకు రెండు పార్టీలు మారనాను అన్నావు ఎస్ మీ బాస్ కూడా నాలుగు పార్టీలు మారనాడు ఫస్ట్ టీడీపీ తర్వాత లక్ష్మీ పార్వతి పార్టీ తర్వాత కాంగ్రెస్ తర్వాత ఇదేమండి వైసీపీ పార్టీ కదా వైసీపీ పార్టీ ఆయనది కాదు కదా వైసీపీ పార్టీ ఫుట్బాల్ శివారెడ్డి గారి అల్లుడు వెంకటేష్ రెడ్డి గారని ఆయన తెచ్చిన పార్టీ ఇది మరి ఇప్పుడు ఆయన ఏడ ఉన్నారు అచ్చా అచ్చా చీమలు పుట్ట తయారు చేసుకుంటే అవి నివాసం చేయనికి పుట్ట తయారు చేసుకుంటే నాగంపాము వచ్చి ఆ పుట్టలో పోయి ఆ చీమల్ని తినేటట్ల మీ ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావు మీడియా బ్యానర్ కింద ఆ బాసే చూడు ఎస్ నేను మా దళిత సోదరులకు కానీ మైనారిటీ సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ ఎవరికైనా జరిగినా నేను అండగా ఉంటాను ఎస్ ఆ అండగా అడిగినంతే నా జోకర్ అంటే ఎస్ నా చెల్లెల కోసం నేను అడిగినందుకు జోకర్ అంటే ఐ యాక్సెప్ట్ నేను జోకర్నే అంటే నాకు ఈ జోకర్కి అంత బలం ఉందే ఓడిపించి ఐదేండ్లు ఇంట్లో కూర్చోపెట్టినాను ఎస్ ఇదే జోకరే మరి తర్వాత गरीब आदमी छोटे आदमी हमें वह मैं पैसा देते बोल का कलेक्टर सब्जी ना आ रहे थे भी नहीं लेते बा मैं मर रहे थे भी नहीं लेते मैं जो इंसाफ होना वो पैसे लेकर मैं क्या खा लेती मारूं क्या मेरे बच्चा पाल लेते मैं चार गारा मां काले का खा तुम बोल को मैं बोली मान दे मैं जो पैसा ना बोल को बोली देख बोल को बोली देख बात कितने तारीख है 21 बोलो 21 तारा हाँ नौवा महीना 21 तारीख नौवा महीना 2023 आठवा महीना बोलो एक आज 21 तारीख आठवा महीना 2023 को बोलो तीन साल हुआ बा तीन साल हुआ 21 तारीख अब दिन रहता चार साल में पड़ता ఇరవై ఒకటి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు అవుతుంది ఇంతవరకే మాకు ఏమీ దొరకలేదు ఏమీ షాప్ చేయలేదు మాకు న్యాయమే జరగలేదు మాము ఎదబడి ఇంకా మాకు ఎవరు పట్టించుకోరని ఇంట్లో కూసుకుని మాతో ఏం కాలేదు అని ఇంకా ఇప్పుడు ఇంతవరకు ఏంది ఏం కాలేదప్ప మాతోనైతే కాదు ఇడిచి పెట్టేసినాము మాకు ఎవరు పట్టించుకోనలేదు దానికి మాకు ఎవరు లేదు దిక్కు లేదు దాయ లేదు మేము ఉండేది ఒక్కటి లేదు బిడ్డ నాకు కూతురు కాల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదో సంవత్సరం నడుస్తుంది అప్పుడు ఆమె చనిపోయిన తర్వాత.